హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి బూరెలు. ఈ బూరెల్ని గోధుమ పిండి అలాగే బియ్యం పిండి కాంబినేషన్ చేసుకుంటామండి. చాలా బాగుంటాయి, చాలా సాఫ్ట్గా, పైన కొంచెం క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ బూరెల్ని బెల్లంతోనైనా రెడీ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బ్రౌన్ షుగర్ వేసుకొని ఈ బూరెల్ని రెడీ చేసుకుంటాను. చాలా సూపర్గా ఉన్నాయండి, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అచ్చం మనం బెల్లం వేసుకొని చేసుకుంటే ఎలా ఉంటాయో అదేవిధంగా బ్రౌన్ షుగర్ వేసుకొని చేసుకున్నా కూడా చాలా బాగున్నాయి. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ బూరెల్ని ఎలా రెడీ చేసుకోవాలనేది చూసిద్దాము. ముందుగా ఒక విడలపాటి బౌల్ని తీసుకుని అందులో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఆ తర్వాత మనం గోధుమ పిండిని ఏ కప్తో వేసుకున్నామో అదే కప్తో పావు కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి తురుమండి, మీరు 2 కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు. 1/4 కప్పు వరకు బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ బ్రౌన్ షుగర్ బదులు బెల్లం తురుమునైనా వేసుకోవచ్చు అండి. బెల్లం తురుము కూడా 1/4 కప్పు తీసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత అందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోండి. దీని ఫ్లేవర్తో బూరెలు అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ పిండికి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, మనం ఇలా పట్టుకొని చూస్తే ముద్దలాగా అవ్వాలి. అలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ చాలా సాఫ్ట్గా ఈ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ పోసుకోకూడదండి, కొన్ని కొన్ని యాడ్ చేసుకోవాలి. మీరు వాటర్ బదులు పాలతోనైనా ఈ బూరెల్ని కలుపుకోవచ్చు. ఇది నానిన తర్వాత కొంచెం గట్టిపడుతుంది, అందుకనేసి కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత దానిపై మూత పెట్టుకొని దీన్ని ఒక 15 నిమిషాల పాటు సెట్ అవ్వనివ్వాలి. 15 నిమిషాల తర్వాత మరలా పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయిందండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈలోగా మనం ఒక 1/2 పాలిథిన్ కవర్ని తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని చేసుకోవడం ద్వారా పిండి అనేది కవర్కి అతుక్కోకుండా ఉంటుంది. అలాగే చేతులకు కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని బూరెలు ఎంత సైజులో ఉంటాయో అంత సైజులో మనం బూరెల్లాగా ఒత్తుకోవాలి. మీకు ఒకవేళ పెద్ద సైజులో కావాలనుకుంటే పెద్ద సైజులో చేసుకోండి. నేనైతే ఇక్కడ మీడియం సైజులో చేస్తున్నాను. చూసారా, ఇలా రౌండ్గా మనం బూరెల్లాగా రెడీ చేసుకోవాలి. బాగా పలచగా చేసుకోకూడదండి, అలాగని మందంగా కూడా ఉండకూడదు. మీడియంగా ఈ బూరెల్ని రెడీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని పక్కకు పెట్టేయాలి. తర్వాత మిగతావి చేసుకోవాలి. ఇంకొకటి చేసి చూపిస్తాను. చేతులకు ఫస్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని పాలిథిన్ కవర్ పైన ఇలా ఒత్తుకోవాలి. మనం ఫస్ట్ ఎంత సైజులో ఎలా చేసామో అదేవిధంగా ఈ బూరెల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా 2-3 చేసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేడిన తర్వాత ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు ఒకవేళ వెడల్పాటి ప్యాన్ పెట్టుకున్నట్లయితే 2-3 ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. పిండి ఎంత బాగా నానితే బూరెలు అనేది పొంగి అంత బాగా వస్తాయండి. మీకు ఒకవేళ టైం లేకపోతే ఒక 15 నిమిషాలైనా పిండిని నానబెట్టండి, చాలా బాగా వస్తాయి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత మెల్లగా రెండో వైపు తిరగ తిప్పేసుకోవాలి. ఇలా రెండో వైపు తిప్పుకున్న తర్వాత మనం గరిటెతో ఇలా అదుముకున్నట్లయితే బూర అనేది చక్కగా పొంగుతుంది. చూసారా, చాలా చాలా బాగా పొంగింది కదా. చాలా సింపుల్ వేలో పొంగుతూ బూరెల్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇలా రెండు వైపులు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి. ఇలా పెద్ద గరిటెలోకి తీసుకొని ఇంకొక గరిటెతో ఇలా ఒత్తుకోవడం ద్వారా దానికి ఉన్న ఎక్సెస్ ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఇంకొకటి వేసుకోవాలి. వేసుకున్న వెంటనే కలపకూడదు. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఆటోమేటిక్గా అది పొంగుతూ ఉంటుందండి. ఇలా పొంగినప్పుడు మనం రెండో వైపు తిరగ తిప్పేసుకోవాలి.
ఇలా గరిటతో అదుముకోవడం ద్వారా బూరే అనేది చక్కగా పొంగుతుంది. మనం బూరేలను అయితే ఆయిల్లో ఎలా వత్తుకుంటామో అలా బూరేలను కూడా ఆయిల్లో వత్తుకోవడం ద్వారా బూరేలు చక్కగా పొంగుతాయి. రెండు వైపులు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నిటిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన గోధుమ పిండి బూరెలు రెడీ అయిపోయాయి. ఎలా చేసుకున్నాం చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇది వంటరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్. నేనైతే ఇక్కడ బ్రౌన్ షుగర్ వేసుకొని చేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంది. అచ్చం మనం బెల్లం వేసుకొని చేసుకుంటే ఎంత రుచికరంగా ఉంటాయో అదే విధంగా ఉన్నాయండి. మీరు ఒకవేళ బెల్లం వేసుకొని చేసుకున్నట్లయితే పిండి తడుపుకోవడానికి ఎంత వాటర్ని తీసుకుంటామో అన్ని వాటర్ని బెల్లంలో వేసుకొని బెల్లం ముందే నానబెట్టుకుంటే ఆ బెల్లం వాటర్ని కొన్ని కొన్ని పోసుకుంటూ పిండిని కలుపుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన టేస్టీ బూరెల్ని ఎలా రెడీ చేసుకొని చూసారు కదా. పండగలప్పుడు హడావుడి లేకుండా చాలా సింపుల్ వేలో ఈ బూరెల్ని ఇలా రెడీ చేసుకోండి. నేను ఒకటి కట్ చేసి చూపిస్తాను. చూడండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి, పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా సూపర్గా ఉన్నాయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఇన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.